నెల్లూరు నగర ప్రజలకు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని, ఆ కృష్ణుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పరిపాలన అందించేదానికి, దుష్ట శక్తులను ఎదుర్కొనేదానికి కొండంత ధైర్యాన్ని, అలాగే మరింత ప్రజాసేవకి దూసుకుపోయి ముందు చేసేదానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కృష్ణుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఇంకేమైనా కావాలా? ఈరోజు బాధాకరం అయిన విషయం మాట్లాడకూడదైనా కూడా, ఇప్పటికీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా విమర్శలని కాకపోయినా కూడా మాట్లాడక తప్పట్లేదు కాబట్టి తప్పలే. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, రకరకాలు చూస్తున్న దాంట్లో నన్ను ధైర్యంగా ప్రశ్నలోకి వచ్చి మాట్లాడలేని కొందరు, మేము చెప్పింది జీర్ణించుకోలేక కొందరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా ఏ విధంగా నీళ్ళల్లో పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఒక ఎత్తు అయితే, రెండోది వాళ్ళు తిట్టాలి అనుకుంటే నేరుగా నన్నే తిట్టచ్చు, ఇబ్బంది లేదు. బర్రెలు కాసుకునే వాళ్ళకి, గొర్రెలు కాసుకునే వాళ్ళకి ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని, నిజమే. నేనైతే కాయలేదు కానీ, మా నాన్న కూడా తక్కువే కాశాడు కానీ, మా తాతలు, మా జాతి యాదవ్ జాతి గొర్రెలు బర్రెలు కాసుకునేదానికి గర్వంగా ఫీల్ అవుతాం. ఇది ఎక్కడ తప్పులే, నేను యాదవ్ కుటుంబంలో పుట్టినందుకు కూడా గర్వంగానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే కల్మషం లేనివాడు యాదవుడు అని చెప్తారు. ఈరోజు మేము పితికిన పాలే ఎవరైతే మాట్లాడిచ్చారో, ఎవరైతే ఇన్ని సంవత్సరాల పాటు రాజ్యం వేలేరో, మా యాదవులు అండదండలతోనే ఎదిగినోనే వాళ్ళ సహకారంతోనే నాయకత్వం వహించారు. మా పాలతోనే హెరిటేజు వ్యాపారం చేసుకొని మా కష్టాజీతంతోనే వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్కి వెళ్ళారు. ఈరోజు ఈ విధంగా మాట్లాడేటప్పుడు నిజంగా వాళ్ళ సంస్కారహీనానికి వదిలేస్తున్నా. అంతెందుకు ఇంకా యాదవులు ఏదైతే బర్రెలు గొర్రెలు కాసుకునే వాళ్ళు మీకు మా అవసరం లేనప్పుడు ఎందుకు ఇంకా మా కృష్ణుడి గుళ్ళు కూడా కొడతారేమో రేపు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే ఈరోజు దేవుడిగా కొలుస్తున్నారో ఆయన కూడా బర్రెలు గొర్రెలు కాసిన వ్యక్తే. అంతెందుకు యేసు ప్రభు కూడా గొర్రెలు కాపరే. ఈరోజు ప్రపంచమంతా కూడా భగవంతునిగా కొలుస్తూ ఉన్నారు. ఎంత నీచానికి దిగజారిపోయారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి అర్ధ భాగం క్యాబినెట్లో హోదా కల్పించి ఈరోజు మా అందరికీ ఒక మంచి అవకాశం ఇస్తే, దాన్ని కూడా జీర్ణించుకోలేక మీ జీవితంలో మీరు ఇచ్చుకోలేకపోయారు. మీరు జీవితంలో మీ అన్నీ కూడా ఈ విధంగా చేయలే. ఈరోజు నామినేటెడ్ పదవులు అన్నింటిలో కూడా 50% బీసీలని ఇది తీసుకురావాలని అవకాశం కల్పిస్తే, ఈరోజు దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితి ఉంది. మీ సోషల్ మీడియాలో మీ యాడ్లు ఇచ్చిన వ్యక్తే ఇదే మీ సోషల్ మీడియాలో మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టారో మాట్లాడిస్తే, ఈరోజు మీకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని. మీకు ఉందా లేదా అని అడుగుతా ఉన్నా, లేదు మాకు బీసీలన్నా యాదవ్ కులం అన్నా ఇదే అంటే చెప్పండి, ఇబ్బందిలే, ఒప్పుకుంటాం. దీని మీద ఈరోజు దాకా ఎందుకు ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలా? మీ దాంట్లో నుంచే వచ్చిందిగా, మీ పెయిడ్ ఆర్టిస్టేగా శేఖర్ చౌదరి అనే వ్యక్తి,
ఎందుకు మాట్లాడట్లా? మేమెక్కడ కూడా గర్వంగానే చెప్తాం, మేము యాదవులమి, మేము గొర్రెలు కాస్తాం, బర్రెలు కాస్తాం, తప్పేం లేదుగా. పొద్దున్న లేస్తే పసిపిల్లల దగ్గర నుంచి పాలు తాగాలంటే మేము పితికిన పాలేగా, మేము కాసిన బర్రెలోంచి వచ్చే పాలేగా. ఎంత నీచానికి దిగజారుడు. ఏ మేము గొర్రెలు కాస్తున్నాం, బర్రెలు కాస్తున్నాం, మీరేం మాట్లాడినా పడుంటామనే, మీరేం తిట్టినా, మీ ఏం మాట్లాడినా పడుంటాం అనుకుంటున్నారా? చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర తెలుసుకోండి. ఈ భారతదేశంలో రాజ్యాలు ఏలిన చరిత్ర యాదవులకుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడు శ్రీకృష్ణుడే. మా కులం యాదవ కులం. ఈరోజు కులాల గురించి ఈరోజు దాకా నేను ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడలా, కానీ ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి, నీచానికి నీచానిగా మాట్లాడారు కాబట్టి ఈరోజు నేను దీని మీద ప్రస్తావించాల్సి వస్తుంది. ఈరోజు అందరూ కొలుస్తున్నారుగా శ్రీకృష్ణుణ్ణి. మీ పార్టీ వ్యవస్థాపకుడే ఆ కృష్ణుడి వేషాలు వేసే కదా, ఆ కృష్ణుడి వేషాలు వేసే కదా ఈరోజు మీరు ఆయన బొమ్మలు పెట్టుకున్నారు ఫోటో కృష్ణుడి అవతారంలో. దానికి మాత్రం గొర్రెలు మేపుకున్న వాళ్ళు, బర్రెలు మేపుకున్న వాళ్ళు అవసరం. మీకు ఓట్లు వేయించుకునే దానికి మాత్రం గొర్రెలు మేపుకున్న వాళ్ళు, బర్రెలు మేపుకున్న వాళ్ళు అవసరం. కానీ పదవులు వచ్చే దగ్గరకు మాత్రం గొర్రెలు మేపుకున్న వాళ్ళు, బర్రెలు మేపుకున్న వాళ్ళు అవసరం లేదా? అంటే బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరి పనులు చేసుకుంటున్నా అయ్యే చేసుకోవాలి. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు ఉన్నత స్థాయికి రాకూడదు. మీరు చెప్తున్న ఏదైతే ఈ గొర్రెలు మేసుకునే బర్రెలు మేసుకునే కులం నుంచి వచ్చిన వ్యక్తి, మా నాన్న, మా తండ్రులు, మా తాతలు ఒకవేళ ఇబ్బంది పడినా చిన్నప్పటి నుంచే నన్ను మెడ్రాస్లో చదివించారు. 1వ తరగతి నుంచి నేను మెడ్రాస్లో చదువుకుని వచ్చినోడిని. నేను డెంటిస్ట్ని, డాక్టర్ని. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్న చరిత్ర యాదవులు ఇష్టానుసారంగా నోరుందని చెప్పి పెయిడ్ ఆర్టిస్ట్లో మాట్లాడేసి తప్పించుకోవచ్చు అనుకోవద్దు. కామ్గా ఉన్నంతవరకు, ఓపిక్గా ఉన్నంతవరకు మా సహనం ఓపిక్గానే ఉంటుంది. మీ ఇష్టానుసారం పేల్తి తర్వాత మేము క్షమాపణ చెప్తున్నా, నోరు జారి క్షమాపణ చెప్పేశాం. ఎవడో ఒకటి చేత మాట్లాడించాం, కోన్కిస్కా గొట్టం గడి చేత మాట్లాడించి వాటి చేత క్షమాపణ చెప్పించాం, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారేమో. చెప్తున్నాం ఇంకొకసారి, ఇంకొకసారి అహంకారంతో మదమెక్కి తలకి నిష ఎక్కి మాట్లాడితే ఎవడి చేతైనా ఈ విధంగా కారుకూతలు. సోషల్ మీడియా ఉంది, దాంకోని యుద్ధం చేసేవాడు ప్రతి ఒక్కడికి చెప్తున్నా, తమ్ముంటే బయటకు వచ్చి యుద్ధం చేయండి. ఎవడైనా కానీ ఎవడో కనిపించని సోషల్ మీడియాలో పెట్టుకొని యుద్ధం చేయటం మగతనం కాదు, తమ్ముంటే బయటికి రండి. ఎవడన్నా మాట్లాడాలనుకుంటే బయటకు వచ్చి మాట్లాడండి. ఈరోజు నేను ఏమన్నా మాట్లాడితే చాలా గట్టిగా మాట్లాడారంటారు, ఏమన్నా మాట్లాడితే ఒక మంత్రిగా ఉన్నాడు ఇలా మాట్లాడారంటారు. నేను మంత్రి అవ్వకముందు, నేను శాసనసభ్యుడికి అవ్వకముందు నా పుట్టుక ఆ గొర్రెలు బర్రెలు మేపుకునే జాతి నుంచి వచ్చింది. కాబట్టి ఈరోజు నేను చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మొన్నే మాట్లాడేవాడిని, కానీ ఈరోజు పండగ సందర్భంగా మాట్లాడుతున్నా. ఇంకొకసారి ట్విట్టర్ చిలకలకి చెప్తున్నా, ట్విట్టర్ పెట్టలకి చెప్తున్నా, ఉన్నారు కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే గుర్తుపెట్టుకోండి, అధికారం ఉంది, డబ్బు ఉంది, మదంతో కొట్టుకుంటే చర్మం ఒలిచిపోరని ఒకదాన్ని చెప్తున్నా, రాసుకోండి. ఇది ఒక మంత్రిగా, వాటికి అన్నికన్నా కూడా ఒక మనిషిగా చెప్తున్నా, ఒక యాదవుడిగా చెప్తున్నా. ఇంకొకసారి ఇదే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి కానీ నోరుంది కదా అని ఇష్టానుసారంగా ఎవడో కోన్ కిస్కా గొట్టాల చేత మాట్లాడితే సోషల్ మీడియాలో ఉందని, ఒక మీడియా ఉందని వెనక నుంచి దాంకోని యుద్ధం చేసేవాడు ఎవడు మగోడు కాదు, ధైర్యంగా ముందుకు వచ్చి యుద్ధం చేసేవాడే, ధైర్యంగా ముందుకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడేవాడు. రమ్మనండి, ఎవరు వస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడద్దని చెప్తా ఉన్నా.
అలాగే మా ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఏందేందో మాట్లాడారు. దీనికి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్తాడా లేకపోతే వివరణిస్తాడా లేకపోతే ఒప్పుకుంటాడా మేమేం మాట్లాడించామని విజ్ఞత వాళ్ళకే వదిలేస్తున్నా. ఈ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్తున్నా, ఏమి ఇంకా స్పందించట్లా? ఇదే దాంతో కదా ఓట్లు ఎంచుకొని అదే కార్డులతో కదా మీరు చాలామంది పదవులు పొందారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక బీసీ యువకుడిగా నాకు అవకాశం ఇచ్చాడు, గర్వపడుతున్నా. మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడుకోవాలంటే మీ ఇష్టానుసారంగా మాట్లాడుకోండి, మాట్లాడుకుంటున్నారుగా. ఏ రోజు దాని గురించి నేను స్పందించలా, అవసరం కూడా నాకు లే. రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, కానీ కులాల గురించి ఎక్కడా మాట్లాడాం, కుల ప్రస్తావన ఎక్కడా చేయం. రాజకీయాలలో విమర్శలు చేసుకోవాలంటే 100 చేయండి, ఫేస్ చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కులాలని గురించి మాట్లాడటం మాత్రం ఆ నీచ సంస్కృతికి దరిద్ర తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మంచి పద్ధతి కాదు మానుకోండి, లేదు అనుకుంటే అన్నిటికీ మేము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.